భూమి పైన పుట్టిన ప్రతి మనిషి కోరుకునేది సంపూర్ణ ఆరోగ్యం మరియు పరిపూర్ణ ఆనందం. మంచి ఆహారం మరియు వ్యాయామం మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి. తాను అనుకున్నది సాధించినప్పుడు మనిషి ఆనందిస్తాడు. మరి ఓటమి ఎదురైనప్పుడు జయాపజయాలతో సంబంధం లేకుండా నిత్యం ఆనందంగా ఉండాలంటే ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఏకాగ్రత, సహనం మరియు జ్ఞానం ఎంతో అవసరం. ధ్యానం చేయడం వల్ల వీటిని అధికంగా పొందగలం. ఏకాగ్రత కుదరాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే నిత్యం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే పని కాదు, ఏ పని లేకుండా అనగా మాట్లాడడం, కదలడం, ఆలోచించడం వంటివి చేయకుండా ప్రశాంత స్థితిలో కూర్చోవడం. అలా ప్రశాంత స్థితిలో కూర్చొని శ్వాసపై ధ్యాస ఉంచడమే ధ్యానం. ప్రశాంత వాతావరణంలో కాళ్ళు మడుచుకొని వెన్ను నిటారుగా ఉంచి చేతి వ్రేళ్లు ఒకదానిలో ఒకటి ఉంచి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అలా కూర్చొని సహజంగా జరిగే శ్వాసపై ధ్యాస ఉంచాలి. ఈ స్థితిలో సహజంగానే ఎన్నో ఆలోచనలు మనస్సులో మెదులుతాయి. ఆలోచనల్లో చిక్కుకోకుండా మరలా శ్వాసపై ధ్యాస పెట్టాలి. అలా చేయగా చేయగా ఒకానొక స్థితిలో శ్వాస సన్నగా మారి మనస్సు ప్రశాంతత స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు. ఈ స్థితిని ధ్యాన స్థితి అంటారు. ఈ స్థితిలో విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వశక్తి జ్ఞానరంధ్రం గుండా మన ఒంటిలోకి ప్రవేశిస్తుంది. ఆ విశ్వశక్తి శరీరమంతటా వ్యాపించి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అధికంగా ధ్యానం చేస్తే అధిక విశ్వశక్తిని పొందుతాం. తద్వారా ఏకాగ్రత, మనోనిగ్రహం, అత్యంత ప్రశాంతతను పొందుతాం. నిత్యం ధ్యానం చేసే వ్యక్తి మాట్లాడే ప్రతి మాట స్వచ్ఛంగా ఉంటుంది, చేసే ప్రతి ఆలోచన అద్భుతంగా ఉంటుంది, వేసే ప్రతి అడుగు విజయం వైపే నడిపిస్తుంది.